సున్నం రాజయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన రాజకీయ నాయకుడు 1999 2004 2014లలో భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు రాజయ్య గారు చాలా నీతిపరుడు ఇటువంటి అవినీతిపరమైన రాజకీయం జీవితి లేని మచ్చలేని నాయకుడు రాజయ్య గారు 1960 ఆగస్టు 8 తూర్పుగోదావరి జిల్లా వర రామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో జన్మించాడు రాజయ్య గారు భద్రాచలం నియోజకవర్గం నుంచి సిపిఎం తరపున 1999 2004 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు 2009 సిపిఎం పార్టీ తరపున భద్రాచల స్థానం నుండి పార్లమెంటుకు పోటీ చేసి కుంజు సత్యవతి చేతిలో 6956 ఓట్ల తేడాతో ఓడిపోయాడు రాష్ట్ర విభజన తర్వాత పాత ఖమ్మం జిల్లాలలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంతో రాజయ్య సొంతూరు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రణపచోడవరం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు రాజయ్య గారు 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఎన్నికల్లో అటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోయారు సున్నం రాజయ్య గారు చివరి వరకు తాను ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా ఒక్కడు మాత్రమే ప్రజల్లో తిరిగేవాడు గిరిజన నాయకుడు కావడం వల్ల అతనికి ప్రజల్లో మంచి పేరు ఉండేది అదేవిధంగా శాసనసభ సభకు వస్తున్న రాజయ్యను గుర్తుపట్టని పోలీసులు ఇతను చాలా నిరాంబరుడు 3 ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ద్విచక్ర వాహనము ఆర్టీసీ బస్సులోనే తిరిగేవారు ఇందుకు నిదర్శనం 2015 ఏప్రిల్ 9 గురువారం జరిగిన సంఘటన ఆర్భాట రాజకీయాలు ఇంకా వంటపట్టని గిరిజన నాయకుడిగా సిపిఎం శాసనసభ పక్ష నేతగా సుపరిచితుడైన ఖమ్మం జిల్లా భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్యను సచివాలయం ద్వారా ఉంటూ పోలీసులు అడ్డుకున్నారు కారణం ఆయన సామాన్యులు ప్రయాణించే ఆటోలో వెళ్ళడమే గేటు బయటే రాజయ్యను అడ్డుకున్న పోలీసులు ఆటోలో వచ్చావు నువ్వు శాసనసభ్యుడు అంటే నీ నమ్మకంతో తన గుర్తింపు కార్డు తీసి పోలీసులకు చూపాడు రాజీ కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట కానీ శాసనసభ్యులు రాజయ్యను పోలీసులు శాసనసభ్యులైనటువంటి రాజయ్య గారిని పోలీసులు లోనికి అనుమతించలేదు అదేవిధంగా అతనికి గుర్తింపు కార్డును చూసిన అతని ప్రవర్తన మీద అనుమానం వచ్చిన పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలోని సభ్యులను ఉన్న అధికారులను అడిగి ఇతను ఎమ్మెల్యేనా అని తెలుసుకున్న తర్వాతనే రాజయ్యను అసెంబ్లీ లోపలికి అనుమతించారు భాగ్యనగర వీధుల్లో అన్నా క్యాంటీన్ల వద్ద భోజనం చేసి కడుపు నింపుకునేవాడు ఇటువంటి మచ్చలేని నాయకుడు రాజయ్య గారు కరోనా వ్యాధితో 2020 ఆగస్టు 4 మరణించాడు రాజయ్య గారి అనాథశవంలా తీసుకెళ్ళి ఖననం చేశారు రాజయ్య గారి మరణంతో సిపిఎం పార్టీ ఒక మహానేతను కోల్పోయింది ఈ రోజుల్లో కూడా మనం సున్నం రాజయ్య గారు లాంటి వ్యక్తిని ఇంతవరకు చూసి ఉండం ఎందుకంటే అతడు అంగు ఆర్భాటం లేని ఎమ్మెల్యే ప్రజల మనిషి ఎటువంటి పోలీసులు అక్కర్లేకుండా ఉండే వ్యక్తి కేవలం ఆటోలలో మాత్రమే ప్రయాణం చేసేవాడు ఆటోలో మాత్రమే వచ్చేవాడు అంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవాడు తన వెంట ఎప్పుడు కూడా 10 వెంటేసుకుని తిరిగేవాడు కాదు తనకు గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ని కూడా వాడేవాడు కాదు ఎందుకంటే అందులో ఉన్న డీజిల్ ఖర్చు కూడా అతడు భరించలేడు కాబట్టి అటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి కారం కూడా వద్దన్నాడు అటువంటి మహానుభావుడు ఈరోజు అరణ్య లోకాలకు వెళ్ళిపోయాడు ఇటువంటి నాయకుడు మళ్ళీ పుట్టడు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్